అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వల్ల వేలాది మంది ప్రజలను తమ నివాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దాదాపు 2000కు పైగా ఇళ్లకు వ్యాపార సంస్థలకు విద్యుత్తును నిలిపివేశారు. యోస్మైట్ నేషనల్ పార్క్ సమీపంలోని అడవుల్లో చెలరేగిన మంటలు లావా ప్రవాహాన్ని తలపిస్తున్నాయి. అగ్నికీలల ధాటికి అడవులు ఎరుపు వర్ణం సంతరించుకున్నాయి. దావానలం కారణంగా వేలాది ఎకరాల్లోని అటవీ సంపద ఖాళీ బూడిదవుతోంది. మంటలను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కార్చిచ్చును ఆర్పేందుకు హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చల్లుతున్నారు. కార్చిచ్చు రహదారికి చేరువ కావడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.